హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ నేను క్యాబేజీ అలాగే క్యారెట్తో ఫ్రై చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఇది రైస్లోకి చపాతి పుల్కాల్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. మనకి మసాలా ఐటమ్స్ వద్దు అనుకుంటే ఇందులో స్కిప్ చేసుకొని నార్మల్గా చేసేసుకోవచ్చు. కానీ కొద్దిపాటి మసాలా అంటే వెల్లుల్లిపాయ, గరం మసాలా లాంటివి చిన్న చిన్నవి పడితేనే దీనికి మరీ రుచి ఎక్కువ అవుతుందన్నమాట. ఇది సమోసాలోకి స్టఫింగ్గా కూడా వాడచ్చు, ఇంకా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దామా. ఈరోజు ఇక్కడైతే నేను క్యాబేజీ అలాగే క్యారెట్తో ఫ్రై అండి. క్యారెట్ వచ్చేసి ఈ కప్తో కప్పు తీస్తున్నాను. అంటే ఇది వచ్చేసి నాకు రెండు మీడియం సైజు క్యారెట్లు అనమాట. పెద్ద ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు రెండు, అలాగే క్యాబేజీ 1/2 కేజీ వరకు ఉందండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నానండి. ముందుగా నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి. ఈ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే ఎక్కువగా పట్టదు. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇక్కడ చూడండి, తాలింపు అయిపోయింది కదా, ఇందులోకి నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. 1/8 వరకు తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు. ఈ ఫ్రైలోకి అయితే వెల్లుల్లిపాయలు వేస్తే బాగా టేస్టీగా కూడా ఉంటుంది. అల్లం వెల్లుల్లి వేస్తే కన్నా ఓన్లీ వెల్లుల్లిపాయలకి మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇక్కడ ఉల్లి కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఉంచి వేయిస్తున్నానండి. కరివేపాకు ఇంకా వేయలేదు నేను, ఇక్కడ క్రిస్పీగా అయిపోతుందని. 1-2 నిమిషాల పాటు మూత పెట్టి వేయిస్తున్నాను. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీస్తున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు అయితే 50% ఫ్రై అయిపోయింది కదా, మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో నుంచి. ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ క్యాబేజీని మాత్రం వేస్తాను. క్యాబేజీ 50% వరకు ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలు ఇందులోకి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటున్నాను. ముందుగా కొంచెం మూత పెట్టకుండానే వేగనిస్తున్నాను. ఇక్కడ నీరు వస్తుందేమోనని మధ్య మధ్యలో కదిలిస్తూ ఉండాలండి, మీడియం ఫ్లేమ్లో ఉంచాం కదా, మళ్ళీ డ్రై కంప్లీట్గా మాడిపోకుండా అన్నమాట. ఇక్కడ కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను క్యారెట్ ముక్కలు కూడా కలిపేస్తున్నాను ఇందులోనే. నేను ఇక్కడైతే సాల్ట్ వేయకుండా ముందు మూత పెట్టి మగ్గనిస్తున్నానండి. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనిస్తే సరిపోతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తున్నాను. మధ్యలో మనం కలపడం వల్ల ఏంటంటే కిందంత లేయర్ మాడిపోకుండా ఉంటుందండి. ఆయిల్ తక్కువగా వేసాం కదా పొడి పొడిగా రావడం కోసం, అందువలన. ఇప్పుడు నేను ఇక్కడ ముక్కలకి తగినట్లుగా సాల్ట్ అనేది వేస్తున్నాను. మీరు కళ్ళుప్పున్నా కూడా కొంచెం మెత్తగా నూరుకొని వేసుకోవచ్చు. ముక్కలకి తగినట్లుగా సాల్ట్, ఐదు నిమిషాలు మూత పెట్టాను. ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఒకసారి మూత తీస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఫ్రై పొడి పొడిగా ఉంది. ఎందుకంటే సాల్ట్ మనం ముందే వేయకుండా మధ్యలో వేసాం కదా. కానీ క్యాబేజీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. పై ఫ్రై అవ్వకపోతే కొంచెం వాసనగా ఉంటుంది. క్యారెట్ అయితే ఇదిగో చూడండి, ఉడికిపోయింది ముక్క, మధ్యలో కట్ అయిపోతుంది నాకు. ఇంకా కొంచెం సేపు వేయిస్తున్నాను. మూత తీసి వేయిస్తున్నానండి. ఇక్కడ నేను మూత తీసి ఉంచి లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇంకొక 5 నిమిషాల పాటు. 5 నిమిషాల తర్వాత కలుపుతున్నాను. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయిందండి చక్కగా నాకు. ఇక్కడ ఇప్పుడు నేను ఇందులోకి కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయ వేసాను కదా, దానికి చూసుకొని 1 స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. కారంతో పాటుగా ఇందులో కొంచెం గరం మసాలాని అయితే వేస్తున్నానండి. నేను ఇక్కడ గరం మసాలా వేయటం వల్ల మనకి రుచి పెరుగుతుంది ఫ్రైకి. కొంచెం మిరియాల పొడి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, క్యారెట్లో ఉండే తీపి అనేది తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరనైతే ముందు వేస్తున్నాను. 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేద్దాం. నాకైతే సాల్ట్ సరిపోయింది. మీకైతే సాల్ట్ సరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇది మనకి
రైస్లోకి చపాతీలోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది పుల్కాలోకి కూడా. అలాగే మనం సమోసా చేసేటప్పుడు స్టఫింగ్గా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూడండి క్యాబేజీ అయినా కూడా పొడి పొడిగా చక్కగా వచ్చేసింది. మనం వేసిన వెంటనే సాల్ట్ వేసుకుంటే మాత్రం ఇంత పొడిగా అయితే రాదండి. కొంచెం సాల్ట్ ముందుగా వేయకుండా తర్వాత వేసుకుంటే ఇంత పొడి పొడిగా వచ్చేస్తుంది ఫ్రై అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.